పరిధిలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటైంది. మెదక్ జిల్లా రామాయణపేట మండలంలోని అన్ని గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవశ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయ గర్జన సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది. సర్పంచులు, గ్రామస్థాయి వార్డు నెంబర్లు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ గర్జన సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఏఎంసీ చైర్మన్ బాధచంద్రం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గజవాడ నాగరాజు, మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సారెడ్డి, రైతు సమితి అధ్యక్షులు కౌన్సిలర్లు దేమ యాదగిరి, మాల్యాల కిషన్, పాతూరి ప్రభావతి, ఎక్స్ సర్పంచ్ రామాయణపేట కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరియు మన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవరెడ్డి గారి ఆదేశాలను మనం అనుసారంగా మన కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్ విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తతో పేరు పేరున శిరస్సు వైపు నమస్కరిస్తున్నాను. మనము ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది. వాళ్ళు మనం చూసి అనుసరిస్తే పరిస్థితి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం ఎప్పుడు రుణపడాల్సిందే. డెవలపింగ్ అంటే పర్సనల్ పెళ్లిలకు కానీ కళ్యాణ లక్ష్మి కానీ హెల్త్ విషయంలో ఎవరికైనా ఏ సభ ఆగిందా? ఇప్పుడు అందరు మాట్లాడుతుంటారు పార్టీలకు, ఏ పార్టీ అయినా ప్రతి స్త్రీలో ఉంది, మన దగ్గర ఉన్న పథకాలు ఏ స్త్రీలలో ఉన్నాయా? లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ఆల్ పార్టీస్ మాట్లాడతారు, వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ అధికారం ఉన్న స్టేట్లలో ఈ పథకాలు ఉన్నాయా, రైతు బీమా ఉందా, రైతుకి సంబంధించి ఈ గిట్టుబాటు ధర ఎక్కడన్నా ఏ స్టేట్లలో జరుగుతా? దయచేసి వాళ్ళని క్వశ్చన్ చేయవలసిన అవసరం ఉంది. మండల వరకు వాళ్ళు అనుకున్నారు ఈసారి చాలా పడుతుంది, మరి కొనటం లేదు, మనకు ఒక ఛాన్స్ వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు.